సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం విరూపాక్ష మిస్టికల్ థ్రిల్లర్ జోనర్లో ఈ మూవీని కార్తిక్ దండవ్ తెరకెక్కించారు. భారీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రూపొందడమే కాకుండా రిలీజ్ సమయంలోనూ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కావాల్సిన ఈ మూవీ సరైన టైం లేకపోవడంతో తెలుగులో రిలీజ్ అయింది. అయితేనే విరూపాక్ష బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సినిమా 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం. ఈ సక్సెస్పై సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. 4 రోజుల్లో విరూపాక్ష మూవీ 24.35 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ట్రేడ్ వర్గాల గ్రాస్ ప్రకారం ఇది దాదాపు 44 కోట్లు. అయితే మేకర్స్ అధికారిక ప్రకటన ప్రకారం విరూపాక్ష మూవీ 50 కోట్ల మార్క్ను టచ్ చేసింది. సాయి ధరమ్ తేజ్ కెరియర్లోనే మూవీ ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టుకోవడం, అది కూడా 50 కోట్ల మార్క్ను టచ్ చేయడం ఇదే తొలిసారి అవుతుంది. నిజానికి ట్రేడ్ సమాచారం మేరకు ఈ సినిమాకు హిట్ కావాలి అంటే 23 కోట్లు వస్తే చాలు. ఆ లెక్కల్లో చూస్తే 1.35 కోట్లు ఇప్పటికే లాభం వచ్చినట్లే. మరో 3 రోజుల సమయం ఉంది. నెక్స్ట్ వీక్ కూడా ఓ మోస్తా థియేటర్స్లో ఈ సినిమా రన్ అవుతుంది అనడంలో సందేహం లేదు. ఇక వచ్చేదంతా బయర్స్కి లాభాలే అని చెప్పాలి. ఈ ఏడాది టాలీవుడ్కి మరొక హిట్ వచ్చేసింది. యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ రీఎంట్రీ మూవీగా చేసిన విరూపాక్ష ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఆయనకు మరింత ఊపునిచ్చింది. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మాజీ, రాజీవ్ కన్కలా, అజయ్, రవికృష్ణ తదితరులు తెరకెలక పాత్రల్లో నటించారు. ఎస్విసిసి సుకుమార్ రైటింగ్ బ్యానర్స్పై బాపినీడు బి సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమా నిర్మించారు. సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు.